కొరటాల శివ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 రాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కొరటాల శివ గారి డైరెక్షన్ అంటే ఎన్టీఆర్ 30 అంటే ఆయన మంచి స్టార్ డైరెక్టర్, మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీశారు, హిట్ కొట్టినవి. అలాంటి డైరెక్టర్లో ఎన్టీఆర్ గారు తీయబోతున్నారంటే మంచి సంఘటనే. ఇంకోటి రాజమౌళి గారు త్రిపురార్ తీసి ఎన్టీఆర్ గారిని మంచి ఉన్న స్టార్ తీసుకెళ్లారు, మంచి ఫ్యాన్ ఇండియా స్టార్ కూడా అయ్యారు ఆయన, మంచి పేరు కూడా ఉంది. అప్పటికే సింహాద్రి, యమదొంగ ఇలాంటి సినిమాలతో మంచి స్టార్ హీరో అయ్యాడు. అలాగే త్రిపురార్తో మంచి స్టార్కి ఎదిగిపోయారు. ఈసారి ఎన్టీఆర్ 30 అంటే ఆయన ఎన్టీఆర్ 30 సినిమాస్ అవ్వడంలో, ఎన్టీఆర్ 30 అని పెట్టుకొని సినిమా తీయడంలో చాలా క్రేజ్ఫుల్గా ఉంది. ఫ్యాన్స్లో కూడా మంచి ఉత్సాహం పొందుద్ది అనుకుంటున్నాము. ఎన్టీఆర్ గారు మళ్ళీ త్రిపురార్ తీసాకి మధ్యలో సినిమాలు తీయలేదు. ఈ సినిమాతో మంచి బాగా ఫ్యాన్స్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఒక సినిమానే తీయాలని చెప్పి జనాలు కూడా కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా మంచి ఉల్లాసంగా ఉంటున్నారు. మరి ఓకే అన్న, మరి కొరటాల శివ గారి లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది కదా, సో మరి ఎన్టీఆర్ గారు ఎలా ఛాన్స్ ఇచ్చారు అనుకోవచ్చు మనం? ఒకటి రెండు మూవీలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి, హిట్ అవుతూ ఉంటాయి, అవన్నీ అలా అయిపోతున్నాయని మనం సినిమాలు తీయడం మానేయలేదు కదా. అలాగే ఎన్టీఆర్ గారు స్టార్ హీరో లాంటి ఒక ఆయనతో తీశారంటే సినిమా భారీ బడ్జెట్తో హిట్ అయ్యిద్ది. ఫ్యాన్స్ కూడా చాలా ఉల్లాసంగా ఉండాలి, ఎందుకంటే ఈ త్రిపులర్ తీసిన కానీ ఒక్క మూవీ కూడా రాలేదు కాబట్టి చాలామంది డల్ అయ్యారు. ఈసారి ఎన్టీఆర్ అన్న ఈ ఒక్క సినిమాతో ఫ్యాన్స్ని మంచి ఆనందపరుస్తారని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, మరి ఎన్టీఆర్ గారు త్రిపులర్ మూవీతోటి గ్లోబల్ సార్ అనే ట్యాగ్ తోటి ఒక రేంజ్లో ఉన్నాడు కదా, మరి కొట్టాల్సి ఆ రేంజ్ని ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవుతాడా? ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలనే మేము కోరుకుంటున్నాం. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఆ స్టోరీ బట్టి, సినిమా బట్టి ఒక భారీ బడ్జెట్గా ఉండాలి సినిమా కూడా. ఎన్టీఆర్ అన్నప్పటికీ ఒక అదొక ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఫాలోయింగ్ క్రేజ్ వల్ల అయినా సరే సినిమా హిట్ కొట్టేది. ఓకే అన్న, మరి ఇప్పుడు చూసుకుంటే కొరటాల శివ గారు ఆల్మోస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే ఉంటాయి కదా, ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అనుకోవచ్చు మనమే? మెసేజ్ ఇంటర్ మూవీ అంటే అది అన్ని మూవీస్ అలా ఉండవు కదన్న, హీరో బట్టి తెస్తారు. ఏ హీరో అయినా సరే, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే హీరో బట్టి, ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి, ఆయనకున్న క్రేజ్ బట్టి సినిమా రైటింగ్ రాసుకుంటారు. దాన్ని బట్టే సినిమా తీస్తారు. కానీ ఒక సినిమా పోయిందని, రెండు సినిమాలు పోయిందని హీరోస్ బట్టే సినిమా రాసుకుంటారు, హీరోస్ బట్టి సినిమా తీస్తారు. ఓకే అన్న, వెయిట్ చేస్తున్నారా మూవీ కోసం? మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.